श्रीगुरुभ्यो नमः। ओं शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। श्री महागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। मेषराशि वाळ्ळकि उद्योग रीत्या अंटे व्यापारं चेसेवाळ्ळु लेते उद्योगं चेसेवाळ्ळकि ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం। ఒకవేళ మేషరాశి వాళ్ళు ఉద్యోగానికి కారణమైనటువంటి గ్రహం ఎలా పనికొస్తుంది వీళ్ళకి మేషరాశి రీత్యా చూసుకుంటే దశమ స్థానాధిపతి శని అవుతారు। శనేశ్వర స్వామి వారు ఈ రాశి వాళ్ళకి ఉద్యోగాన్ని ఇస్తారు। అయితే శనేశ్వర స్వామి వారు ఉద్యోగంతో పాటు లాభాన్ని కూడా తెచ్చిపెడతారు। అంటే లాభం అంటే ఏంటి? ధనము అలాగే సంతోషం। దాన్ని మనం ఇంకో భాషలో తృప్తి అని కూడా అంటాం। కాబట్టి ఈ శని అనేది ఈ మేష రాశి వాళ్ళకి జాబ్ రీచ్యా ఉద్యోగరి అంటే వ్యాపారంలో అభివృద్ధి రీచ్యా లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళు జాబ్ గురించి చూస్తూ ఉంటారు మేష రాశి వాళ్ళు ఉండొచ్చు। అలాగే ఈ జాబ్ రీచ్యా కొన్ని ఇబ్బందులు లేకపోతే సరైనటువంటి ఉద్యోగం దొరక్క అందులో తృప్తి లేక చాలామంది బాధపడుతూ ఉంటారు। దీనికి సంబంధించింది మనం చదువుకున్నామో జాబ్ వస్తుంది ఎలాగైనా సంపాదించుకోవచ్చు ఓకే ఇవన్నీ కూడా జనరల్ గా మన పంచాంగాలు కానీ అదే గుడికి వెళ్ళకుండా కూడా మన టాలెంట్ తోటి మనం సంపాదించుకుంటూ ఉంటాం। ఎవరైనా అంతే చదువులేని వాడు మామూలుగా కూలి పని చేసుకుని లేకపోతే ఏదైనా ఒక టాలెంట్ తోటి తనకు వచ్చిన పనితోటి డబ్బులు సంపాదించుకోవడాన్నే వృత్తి అని అంటాం। అంటే అతను కూడా జాబ్ చేస్తున్నాడు అని చెప్పడం దీంట్లో అర్థం। అయితే ఇందులో మనకి ముఖ్యంగా ఒక శాస్త్ర ప్రకారంగా తెలుసుకోవాల్సింది సనాతన హిందూ ఆచార ప్రకారంగా కొన్ని కొన్ని విషయాల్లో మనం తెలుసుకోవాల్సినవి ఉంటాయి। మనం బయటికి వెళ్తున్నాము గౌక్కుని దేవుడి దగ్గర ధనం పెట్టుకుని వెళ్ళాలి లేకపోతే ఎదురు చూసుకుని వెళ్ళాలి అని అంటూ ఉంటాం కదా ఇది కూడా అంతే। కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి ఉద్యోగ రీత్యా ఏం రెమెడీస్ చేసుకోవాలనేది మీకు తెలుసుకుందాం క్షుణ్ణంగా తెలుసుకుందాం। మేషరాశికి అధిపతి కుజుడు అవుతాడు। కుజుడు మీ జాతకానికి శరీరానికి అధిపతి అలాగే అనారోగ్య కారకుడు ఆటంకాలు ఇచ్చేవాడు అంటే పనుల్లో ఆటంకాలు బ్రేక్స్ ఇచ్చేవాడు మనమే పనిని ఆలస్యం చేసుకుంటూ తర్వాత చూద్దామని అనిపించేటటువంటి భావం కూడా ఈ కుజుడే మనకి ఇస్తాడు। మరి ఈ కుజుడు జాతకంలో ఎలా ఉన్నాడు అని తెలుసుకోవడానికి మనం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఇవన్నీ తీసుకొని జాతకంలోకి వెళ్తే క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు। అయితే మామూలుగా అందరికీ తెలిసే విషయం ఏంటంటే ఈ మేషరాశి వాళ్ళకి ఉద్యోగ కారకుడైనటువంటి గ్రహమే శనేశ్వర స్వామి వారు। కాబట్టి ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాల్లో కనుక మీరు ఎవరైనా మేషరాశి వాళ్ళు అశ్వని భరణి కృతిక నక్షత్రం వాళ్ళు ఇబ్బందులు ఫీల్ అవుతుంటే మనం ఏం చేద్దామంటే శనేశ్వర స్వామి వారికి పూజ చేద్దాం। పూజ చేయడం అంటే ఎలా? చాలా పెద్ద పెద్ద పూజలు ఉంటాయి అలాగే చిన్న చిన్న పూజలు ఉంటాయి అయితే మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకునే పూజలు ఉంటాయి। ఎవరు ఎలా చేసుకోగలుగుతారు అనే దాన్ని బట్టి నేను దీంట్లో చెప్పడం జరుగుతుంది వాళ్ళ శక్తి కొలది। మేషరాశి వాళ్ళకి ఒకవేళ ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేదు ఉద్యోగంలో యజమాని చేత మనం తిట్లు తింటూ ఉన్నాము ఈ ఉద్యోగం మానేసి వేరే దాంట్లోకి వెళ్ళాలంటే మనకు భయం వేస్తోంది లేకపోతే ఈ వ్యాపారంలో మనకి బాగా కలిసి రావట్లేదు కలిసి రావట్లేదు అంటే కష్టపడాలనుకోండి కష్టపడకుండా ఏమీ రాదు। అలాగే మనం కష్టపడదాం అనుకున్నా సరే సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు మన పక్కనున్న వాళ్ళు మనకి మోసం చేస్తున్నారు। ఇలాగ ఒక వృత్తి ఒక వ్యాపారం చేసేవాడు కానీ ఉద్యోగం చేసేవాడు కానీ దీంట్లో కొన్ని కొన్ని మనకి అన్సాటిస్ఫైడ్ థింగ్స్ ఉంటే కనుక మనం ఏం చేయాలి మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి। ప్రతి శనివారము ఎక్కడైనా శివాలయం దగ్గర నవగ్రహాలకు వెళ్ళి 27 సార్లు ప్రదక్షిణం చేయండి చేసి శనేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన చేసి ఒక కొబ్బరికాయ కొట్టి మీ చేతికి వచ్చినటువంటి నువ్వులు తీసుకుని ఆయన పాదాల దగ్గర వేయండి।
ఇలా మీరు ఎన్ని వారాలు చేయగలిగితే అన్ని వారాలు చేస్తూ ఉండండి. మేషరాశి వాళ్ళు అశ్విని భరణి కృత్తిక భరణి నక్షత్రం వాళ్ళు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఖచ్చితంగా ముందుకెళ్తారు. అలాగే మీరు ఏ రోజైతే శరేశ్వర స్వామి వారికి ఇలా చేస్తారో అదే రోజున వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కానీ రామాలయ దర్శనం కానీ ఆంజనేయ దర్శనం కానీ విష్ణుమూర్తి దర్శనం కానీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దర్శనం కానీ చేయండి. చూడండి, ఖచ్చితంగా శనేశ్వర స్వామి వారు విష్ణు భక్తుడు, ఆయన శివుడు భక్తుడు కూడా, అందరికీ శివుడు, అందరూ శివుడు భక్తులే, కానీ విష్ణుమూర్తి స్వామి వారికి తోడల్లుడు, అలాగే ఆయన భక్తుడు కూడా. కాబట్టి ఆయనకి చేసిన తర్వాత విష్ణు స్వరూపాలకి మనం నమస్కారం చేస్తే కూడా మనకి ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి టార్గెట్ మనం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కుదిరితే ఇంకా మీరు నువ్వులు కేజీ పావు తీసుకుని ప్రతి శనివారము బ్రాహ్మణులకు అడిగి దానం చేయండి, మీరు ఖచ్చితంగా ముందుకెళ్తారు. మనం ప్రతి శనివారము ఇలా చేస్తుండడం చేత మనం నియమనిష్ట ఎలా పాటించుకోవాలి, నాన్ వెజ్ తినేవాళ్ళు ఖచ్చితంగా మానేయాలి. ఎందుకంటే ఒక పని చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని సిస్టమ్స్ పాటించుకుంటూ రావాలి. ఒక డాక్టర్ మెడిసిన్ ఇచ్చినప్పుడు కొన్ని కొన్ని చెప్తాడు కదా, ఇలా మానేయాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఈ మందు మనకి జీర్ణించుకుంటుంది అని చెప్పి చెప్తాడు ఈ మెడిసిన్. అలాగే ఒక పని మనకి పనికి రావాలంటే, ఒక డివోషన్ పరంగా మనకి ఏదైనా కలిసి రావాలంటే మనం కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మనం ఏముందిలే చేద్దామంటే అసలు ఎవడు ఏమి చెప్పక్కర్లేదు, ఎవడు ఏమి వినక్కర్లేదు కూడా. కాబట్టి మేషరాశి వాళ్ళకి పనికొచ్చేటటువంటి గ్రహం వృత్తిరీత్యా ధనం సంపాదించాలంటే కూడా కారణం శనేశ్వర స్వామి వారు. కాబట్టి శనేశ్వర స్వామి వారికి ఎంత బాగా మీరు ధ్యానం కానీ శ్లోక పారాయణ కానీ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అన్నారు. ఇలా ఎవరైతే శనేశ్వర స్వామి వారికి ఈ 19 సార్లు ప్రతిరోజు జపం చేసుకుంటూ ఒక శనివారం నాడు శనేశ్వర స్వామి వారికి నేను చెప్పినటువంటి రెమెడీ చేసుకుంటూ విష్ణు దర్శనం చేసుకోండి, మేషరాశి వారికి తప్పకుండా ఉద్యోగరీత్యా మంచి అభివృద్ధి కలుగుతుంది. ఎందుకంటే ఉద్యోగ కారకుడు ఆయనే కాబట్టి. లేదండి, మాకు ఉద్యోగం బాగానే ఉందండి కానీ లాభాలు సరిగ్గా రావట్లేదండి, వ్యాపారం పెట్టామండి లేకపోతే కంపెనీ పెట్టామండి లేకపోతే ఏదైనా ఒక పని చేపట్టాము, మనకి ఖర్చులు సరిపోతున్నాయి కానీ అందులోంచి మనకి ఒక రూపాయి కూడా మిగలట్లేదండి అంటే కూడా శనేశ్వరుడే స్వామి కారణం. ఎందుకంటే శనేశ్వరుడే మీ జాతకానికి, మీ రాశి వాళ్ళకి లాభము, సంతృప్తి, సంతోషము, జాబు సంపాదన ఇచ్చే గ్రహం. అందుగురించి ప్రతి ఒక్కరూ కూడా మేషరాశి వాళ్ళు శనేశ్వర స్వామి వారికి పూజా కార్యక్రమాలు ఎప్పుడూ చేసుకుంటూ ఉండండి. జాబ్లో ఎప్పుడు అభివృద్ధి అవుతూనే ఉంటుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మీకు కుదిరినప్పుడల్లా శనేశ్వర స్వామి వారికి చేస్తున్నారు కాబట్టి ఈశ్వరుడు కూడా అప్పుడప్పుడు అభిషేక పూజా కార్యక్రమాలు చేసుకోండి. అలాగే శనివారం నాడు మీరు పడమర దిక్కు ప్రయాణం చేయండి. పడమర దిక్కు అంటే ఈస్ట్ వెస్ట్ సైడ్ ప్రయాణానికి ఏదైనా కార్యార్థమై వెళ్తున్నప్పుడు, మీరు కార్యార్థం వెళ్తున్నప్పుడు ఒక కార్యార్థమై మీరు వెళ్తున్నారు, ఒక పని మీద వెళ్ళాలి, పని అవ్వాలి అంటే పడమర దిక్కు ప్రయాణం అయ్యి అడ్నుంచే గుడికి వెళ్ళి నమస్కారం చేసుకుని అప్పుడు మీ పని కోసం వెళ్ళండి, మీకు పని సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క రెమెడీ ఎవరైతే విన్నారో వీళ్ళందరూ అందరికీ తెలియజెప్పండి. క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మీకు ఇందులో మా నెంబర్ వస్తుంది, స్క్రోల్ అవుతుంది, దాంట్లో దానికి కాల్ చేసి మీరు క్షుణ్ణంగా డేట్ ఆఫ్ బర్త్ టైము అన్నీ ఇచ్చి మిమ్మల్ని అడగచ్చు. మీరు చేసుకునేటటువంటి తత్వంతో మేము రెమెడీ చెప్పడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి భయాలకి తావులేదు. ఒక చిన్న విషయాన్ని మీకు ఎలా అంటే, మీరు చేస్తారు, పూజలు చేస్తారు లేకపోతే దానాలు ఇస్తారు, ఎవరో మాలాంటి వాళ్ళని బ్రాహ్మణం చెబుతాం మేము, మీరు చేసుకుంటారు. కానీ దీంట్లో తెలుసుకుని కరెక్ట్గా చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. అందరికీ ఉద్యోగాభివృద్ధి కలగాలని మేషరాశి వాళ్ళందరికీ మేము కోరుకుంటున్నాం. ఛానల్ మీరు చూసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.
ఎక్స్ట్రీమ్ ఆధ్యాత్మిక ఈ ఛానల్ మీరు ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసి అందరికీ తెలియజెప్పండి. మీ ద్వారా ఇంకొకళ్ళు మంచి దారిలో పడతారని చెప్పి మనందరం ఆశిద్దాం. శుభం.